ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నా ప్రసాద్ చీపులశెట్టి. ఈ వీడియో ఈరోజు వస్తున్న 10వ తరగతి ఫలితాల మీద మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. విద్యార్థుల తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. పాస్ అయిన విద్యార్థులు గ్రేడ్ తక్కువ వచ్చిందని బాధపడుతూ ఉంటారు, అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు ఎగ్జామ్ సరిగా రాయకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వాల్యుయేషన్లో తప్పుల వల్ల కావచ్చు, కౌంటింగ్లో తప్పుల వల్ల కావచ్చు, ఫెయిల్ అయిన విద్యార్థులు అలాగే అనుకున్న మార్కులు రాని విద్యార్థులు కూడా బాధపడతారు. తల్లిదండ్రులు విద్యార్థులకి నచ్చ చెప్పాలి, దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని బాగా కష్టపడ్డావు, నీ ప్రయత్నం నువ్వు చేశావు, వాళ్ళు ఇంకా మార్కులు తక్కువ వచ్చిన బాధపడుతుంటే రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టిస్తాను, భయపడద్దు నువ్వు బాగా చేశావని ముందు వాళ్ళకి నచ్చ చెప్పి ఆ వచ్చిన మార్కులకి మీరు అభినందించండి ముందు వాళ్ళని. ఎందుకంటే మానసికంగా ధైర్యాన్ని ఇవ్వాలి. చిన్న వయసు, 15 సంవత్సరాల చిన్న వయసు వాళ్ళది. ఈ చిన్న వయసులో వాళ్ళు మానసికంగా అన్బ్యాలెన్స్డ్గా ఉండడంతో పాటు ఆలోచన శక్తి తక్కువ వాళ్ళకి, అలాగే బాగా చదివి కష్టపడి చదివిన వారు తప్పడం కావచ్చు, అలాగే మార్కులు తక్కువ రావడం వల్ల వాళ్ళు ఏదో జీవితంలో కోల్పోయినట్టుగా జీవితం ఇంతటి అయిపోయినట్టుగా బాధపడతారు. చిన్నపిల్లలు నచ్చ చెప్పుకోవాలి, పిల్లి చెప్పాలి, అలాగే మానసికంగా ధైర్యాన్ని ఇవ్వాలి. దయచేసి తల్లిదండ్రులు ఎవరూ కూడా కోప్పడొద్దు. నువ్వు సరిగ్గా చదవలేదు, నువ్వు ట్యూషన్కి వెళ్ళలేదు, వచ్చేది హోంవర్క్ చేయలేదు, అందుకే నీకు మార్కులు తక్కువ వచ్చిందని చెప్పి ఎవరూ కోప్పడొద్దు. అలాగే ఎగ్జామ్ పోయినా ఒక పరీక్ష తప్పినా సరే అసలు కోప్పడొద్దు. చెప్పండి, ఇప్పుడు అవసరమైతే బోర్డుకి వెళ్దాము, 10th క్లాస్ బోర్డుకి వెళ్దాము, చేద్దాము, రివాల్యుయేషన్ పెట్టిస్తాను, భయపడద్దని చెప్పేసి చెప్పండి. విద్యార్థులు చాలా చిన్న వయసు అవ్వడం వల్ల తొందరపాట్లు నిర్ణయాలు తీసుకుంటారు, చనిపోవచ్చు, గర్భశోకం తల్లిదండ్రులకి. అలా చేస్తే ఈ పరీక్షల ఫలితాలు వచ్చినప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి విద్యార్థుల ఆత్మహత్యలు. అనుకున్న మార్కులు రాలేదనో, లేకపోతే ఇంకోటను పక్క స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వచ్చినాయను, నాకు తక్కువ వచ్చినాయను, రకరకాల కారణాలు ఉంటాయి వాళ్ళకి. మనం నచ్చ చెప్పుకోవాలి. భవిష్యత్తు చాలా ఉంది. చాలా ఇంకా వాళ్ళు ఇదే మొట్టమొదటి స్టెప్పే 10th క్లాసు. వాళ్ళ కెరీర్కి సంబంధించి తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేకపోతే డిప్లొమా డిగ్రీలు, తర్వాత ఎంటెక్లు, పిహెచ్డీలు, చాలా చాలా ఉంది వాళ్ళది. స్కాలర్స్ ఇటువంటివన్నీ కూడా చాలా ప్రయాణం చేయాలి. అటువంటి విద్యార్థులు మనం ఈరోజు ఈ పరీక్ష తప్పాడనో ఇంకోటనో మనం పట్టించుకోకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం అయితే ఉంది. తల్లిదండ్రులు ఆలోచించండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.